ప్రేమ యేసుని ప్రేమ ప్రభుతందు ప్రియమైన ఈహెచ్ఎం సంఘ సభ్యులకు అలాగే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాలు రోజు చూస్తున్నవి అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ప్రభు పేరట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. 35వ కీర్తన 19:20-21 వచనాలు మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా బైబిల్ చూడండి. నిర్హేతముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకు, నిన్నిమిత్తముగా నన్ను ద్వేషించి వారిని కన్ను గీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయన, మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుగును వసపరుచుకొని నీ ప్రజలందరితో మీరు మాట్లాడి వారందరికీ కావాల్సిన వర్తమానం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, ప్రతిరోజు ఈ వాక్యాలు వినటం వల్ల మనకి ఎంతో చక్కగా హృదయంలో నెమ్మది కలుగుతుంది, కుటుంబంలో దీవెన కలుగుతుంది, వ్యక్తిగతంగా ప్రతిరోజు దేవుని మాటలు వినటం వల్ల మనకి ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు, ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. కాబట్టి ఈ కీర్తనలో నుంచి మరికొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుని చూడగా దావీదు అంటున్నాడు, నిర్హేతముగా నాకు శత్రువులైన వారు అంటే హేతు లేకుండా కారణం లేకుండానే కొంతమంది మనకి శత్రువులు అవుతారు. నిజంగా కారణం ఉండి శత్రువులు అవటం వేరు, మనలో లోపం ఉండి వారు శత్రువులుగా మనకు ప్రవర్తించడం వేరు. కానీ మనము ఎవరి జోలికి వెళ్ళకపోయినా, ఎవరికి మనం అపకారం చేయకపోయినా, మన నుండి మేలులు వారు పొందుతున్నా సరే, కొంతమంది నిర్హేతముగా శత్రువులుగా అయితే మన హృదయానికి చాలా బాధ కలుగుతుంది. అది ఎవరికైనా సరే. కాబట్టి ఒకసారి మన జీవితంలో కూడా ఇలాంటివి ఎదురవుతాయి. కొంతమంది ఊరికనే మనకి శత్రువులుగా ప్రవర్తించి మన నాశనాన్ని కోరుకుంటూ మనకు నష్టం కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో ఎంతో బాధ కలుగుతుంది. సగటు క్రైస్తవునిగా మనం ఎవరికి చెప్పుకోగలం? ఏండి, వారిని దూషించలేము అన్యుల వలె, వారికి ప్రతీకారంగా మనం ఏమీ చేయలేము. దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుని ప్రేమ మనలో ఉంటుంది, దేవుని యొక్క ఆ యొక్క సహనం ఓర్పు వాక్యములను మనం నేర్చుకుంటాం కాబట్టి వారిని ఏమి మనం చేయలేము, చేయకర్లదు కూడా. కానీ దేవునికి వారిని అప్పగించడం మనం నేర్చుకోవాలంటే, మరి వారిని దేవుడికి అప్పగించినప్పుడు వారిని దేవుడే తన న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి దావీదు చేస్తున్న పని అదే. నిర్హేతముగా నాకు శత్రువులైన వారిని ప్రభువా నన్ను గూర్చి సంతోషింపనీయకుండా చేయి ప్రభువా. నన్ను గూర్చి వారు సంతోషించే విధానం వారికి ఉండకూడదు. కాబట్టి వారికి ఏం నువ్వు చేస్తావో చెయ్యని దావీదు దేవునికి అప్పగిస్తున్నాడు. మీకు కూడా శత్రువులు ఉన్నారా? కారణం లేకుండానే మిమ్మల్ని దూషిస్తున్నారా? మీకోసం పగబట్టి మీకోసం అనేక నష్టాలు కలిగి చేయాలని ఆలోచన చేస్తున్నారా? ఏమీ భయపడొద్దండి, మన దేవుడు న్యాయాధిపతి. ఆయనకి మనం అప్పగించుకుంటే ఆయనే న్యాయాన్ని మన పక్షం నుండి తీరుస్తారు. కాబట్టి దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఏంటి, అప్పుడు దేవుడే సరైన సహాయాన్ని మనకి అందిస్తాడు, వారికి చెప్పవలసిన విషయాలు వారికి కూడా తెలియజేస్తారు. చూడండి, వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు అన్నాడు. నిజంగానే వారు సమాధానపు మాటలు మాట్లాడారట. కొంతమందికి అసలు సమాధానం కోరుకోరండి. బైబిల్లో ఒక వచనం ఉంటుంది, సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటాడు. కొంతమంది మధ్యవర్తులు కూడా సమాధానంగా మాట్లాడలేరు,
సమాధానం కంటే మధ్యవర్తులుగా వచ్చి ఇంకా విభేదాలు చేసేవారు ఉంటారు. కాబట్టి శత్రువులు కొంతమంది సమాధానం పడటానికి ఇష్టపడరు, కానీ మనం సమాధానాన్ని కోరుకోవాలి. ఒకవేళ మనం మధ్యవర్తులుగా ఎవరికైనా మధ్యవర్తిగా ఉంటే, మనం సమాధానాన్ని పరిచేవారంగా ఉంటే వాళ్లే దేవుని కుమారులు అంట. ఏండి, మన దేవుని పేరు సమాధానకర్తయగు అధిపతి అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి సమాధానం పడాలి మనం కూడా. ఎవరితోనైనా సరే సమాధానం పడటానికి మనం ఇష్టపడినప్పుడు అది దేవుడు చూస్తాడు. దేవుడు తప్పకుండా మన పక్షంలో ఆయన ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అదే అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, వారు సమాధాన మాటలో మాట్లాడరు, దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. ఎవరైతే నెమ్మదిగా ఉంటారో వారి మీద కపటోపయాలు ఆలోచించేవారు, కపటంగా మాట్లాడేవారు, కపట ఉద్దేశములు కలిగి నష్టాన్ని కలిగించాలని చూసేవారు ఉంటారు. ప్రభువాని దేవునికి అప్పచెప్తున్నాడు వారిని. కాబట్టి మనం కూడా చేయగలిగింది అదే. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఏండి, ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. చూసారా, నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచున్నారట. నిజమే, చాలా మంది మనం తిడతా ఉంటుంటారు, దూషిస్తూ ఉంటుంటారు, ఎంతో మంది దగ్గర మన కోసం మాట్లాడుతూ ఉంటుంటారు. కొంతమంది నోరు అలాంటిది, గట్టిగా మాట్లాడతారట, దేవుని బిడ్డలో సిగ్గుపడతా ఉంటుంటారు. ఎవరైనా గట్టిగా మన మీద మాట్లాడుతూ ఉంటుంటే గట్టిగా కేకలు వేస్తాయి. కానీ శత్రువులు అలాగా మన మీద దూషించడానికి వచ్చేటప్పుడు నిజంగానే అది కూడా దేవునికి చెప్తున్నాడు, ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా ఉండకము, నా ప్రభువా నాకు దూరముగా ఉండకము. ప్రభువా, నన్ను చూస్తున్నావు, నా మీద దూషిస్తున్నవారిని చూస్తున్నావు. ప్రభువా, నువ్వు మౌనంగా ఉండవద్దు, నువ్వు కలగజేసుకో అని దేవునికి తన బాధను తన వ్యధను దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే ప్రతీది కూడా మన ఆలోచనలు వద్దు, మన ప్రణాళికలు వద్దు, దేవునికి మనము చోటిద్దాం. ఒకసారి మనము మన గృహాలలో ఒక వాక్యం రాసుకుంటాం, ఈ గృహానికి అధిపతి క్రీస్తే. నిజంగా దేవుని ఆధిపత్యానికి మనము చోటిచ్చినప్పుడు నీ గృహానికి నిజంగానే ఆయన అధిపతిగా ఉంటాడు. ఆయన అధిపతిగా ఉంటాడు, ఆయన నీకు రాజుగా ఉంటాడు, ఆయన నీకు కాపరిగా ఉంటాడు, ఆయన నీకు రక్షకుడుగా ఉంటాడు. మనం ఆయన ఆధిపత్యానికి అప్పగించాలి. కాబట్టి దావీదుకి బలం ఉండొచ్చు, సైన్యం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అతన్ని దూషించేవారిని, అతని మీద నిరీహితంగా శత్రువులుగా ప్రవర్తిస్తున్న వారిని కూడా అతడు దేవునికి అప్పగించడం మనము గమనించాలి. మనము కూడా ఎంతమంది మనకు బంధుబలమున్నా ఏమున్నా ఏ బలాలున్నా మనం మౌనంగా ఉండి దేవునికి అప్పగించి దేవుణ్ణి చూసుకోమని చెప్తాం. యెహోవా యీరే, ఆయనే చూసుకుంటాం. ఏండి, మనము తిడితే మనం కొడితే చాలా చిన్నదిగా తగులుతుంది అవతల వ్యక్తి, కానీ మన పక్షంలో దేవుడు కానీ వారిని కొడితే అది చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన శత్రువులను దేవునికి అప్పగించడం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం. నీకు శత్రువులు ఉన్నారా? నిన్ను నిరీహితంగా బాధ పెడుతున్నారా? నీ హృదయానికి గాయాలు కలగజేస్తున్నారా? ప్రభుకి అప్పగించు. నీ మీద గట్టిగా కేకలు వేసి నిన్ను దూషిస్తున్నారా? దేవుడున్నాడు, దేవుడు ఊరుకోడండి, దేవుడు కలగజేసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మన జీవితంలో అన్నిటినీ దేవునికి అప్పగించి దేవుడిని కలగజేసుకుంటే మాత్రం మనం ప్రార్థన చేద్దాం, దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. నీ వాక్యం ద్వారా ఎవరికి ఈ వాక్యం అవసరమో మీకు తెలుసు తండ్రి. వారికి ధైర్యాన్ని కలిగజేసి వారు ఏ విధముగా ప్రార్థన చేయాలో కూడా ఈ వాక్యం ద్వారా నేర్పిస్తున్నందుకు వందనాలు. మా జీవితంలో నిర్హేతంగా మమ్మల్ని దూషించి వారిని గురించి
ఏమి మొరపెట్టాలో మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం మా అందరిలో ఫలించుటకు కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శివను దేవుడు దీవించి మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము ఇచ్చి మంచి భవిష్యత్తులో దేవుడు నడిపించును గాక. హ్యాపీ బర్త్డే టు యూ శివ, గాడ్ బ్లెస్ యూ. ఏసువార్త చాటుదా క్రీస్తు యేసు ప్రేమ లోకులకు.